హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ ఫోర్ కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ, ఇది కూడా సంక్రాంతి స్పెషలే, పండక్కి కంపల్సరీ చేసుకునే రెసిపీ అండి. ఇది డేట్స్ కోకోనట్ పోలి. పోలి అంటే మన ఆంధ్రాలో కొన్ని చోట్ల బొబ్బట్లు అంటాము, కొన్ని చోట్ల ఓళిగలు అంటాము కదా. ఇది శనగపప్పుతో చేసుకుంటాం రొటీన్గా మనము. అలా కాకుండా హెల్తీ అండ్ టేస్టీగా ఉండాలని నేను డేట్స్ కోకోనట్తో చేస్తున్నాను. ఫ్రెష్ కోకోనట్ వేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా మనము పిండి కలిపేసుకుందాము. ఇక్కడ నేను చాలా ఫైన్ వెరైటీ ఆఫ్ సూజీ వేసుకుంటున్నాను, బొంబాయి రవ్వ. సో అది తర్వాత 1/4 కప్ మైదా వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. ఉట్టి మైదాతో అయితే సాగినట్టు ఉంటాయండి, అందుకే సూజీ వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి బొబ్బట్లు. మనకు కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకు ఆ స్టిక్కినెస్ అనేది రాకుండా ఉంటుంది. చూసారా, మొత్తం ఫామ్ అయిపోయింది కదా, ఆయిల్ కూడా అంతా మిక్స్ అయిపోయింది. క్లింగ్ రాప్ కవర్ చేసేసుకొని 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టుకోవటం వల్ల మనకు పిండి బాగా స్మూత్గా అయిపోతుంది అండ్ మనకు బొబ్బట్లు కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఇక్కడ 1 కప్ సీడ్స్ తీసిన డేట్స్ వేసుకుంటున్నాను. మిక్సర్లో వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. సో ఆ డేట్స్ పేస్ట్ వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే హార్డ్గా ఉండే డేట్స్ కూడా సాఫ్ట్ అయిపోతుంది, వేడి తగలంగానే మెత్తబడిపోతాయండి డేట్స్ పేస్ట్ అంతా కూడా. సో ఒక 2 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ కోకోనట్ వేసుకుంటున్నాను, మీరు డెసికేటెడ్ కోకోనట్ కూడా వేసుకోవచ్చు. 1/2 కప్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇదంతా కలిసి ఎలాగో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది, అంతా కంబైన్ అయిపోవాలి. కొబ్బరి అన్నీ మిక్స్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, మనం ఏమాత్రం కూడా షుగర్ వేసుకోలేదు, బెల్లం వేసుకోలేదు. ఈ డేట్స్లో ఉండే స్వీట్నెస్ సరిపోతుంది మనకి బొబ్బట్లకి. 2 అవర్స్ తర్వాత చూసారా, పిండి బాగా స్మూత్ అయిపోయింది. ఒక్కసారి అంతా నాదుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పోలీ ప్రిపరేషన్ చేసుకున్నాము. ఒక బటర్ పేపర్ తీసుకున్నాను, నేను ఆయిల్ అప్లై చేసుకొని పోలీ ప్రెస్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదనుకుంటే ఆయిల్ షీట్స్ దొరుకుతాయి కదా, దాని మీద కూడా బాగా వస్తాయి. సో కొద్దిగా జెంటల్గా ప్రెస్ చేసేసుకొని మనం మధ్యలో స్టఫ్ చేసుకోవాలి కదా పోలీ. ఒక డో ఇది తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి, ఫ్లాట్ చేసుకోవాలి. ఫ్లాట్ చేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకోవాలి డేట్ మిక్స్చర్ వచ్చేసి. ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల మనకు కింద షీట్ కానీ కర్ర కానీ ఏమాత్రం అంటుకోకుండా బాగా వస్తాయండి. సో ఆయిల్ అప్లై చేసుకోండి ఖచ్చితంగా. డేట్ బౌల్ మధ్యలో స్టఫ్ చేసేసుకొని ఎడ్జెస్ అంతా లాక్ చేసేసుకున్నాము. ఏమాత్రం కూడా డేట్స్ మిక్చర్ బయటికి రాకుండా లాక్ చేసుకోవాలి. ఎక్సెస్ ఉండే పిండిని తీసేసుకోవాలి. ఇంకొకసారి ఫ్లాట్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని సన్నగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. డేట్స్లో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. డేట్స్ యాంటీఆక్సిడెంట్ అండి. ఇప్పుడు షుగర్ తినాలి అనుకున్న వాళ్ళకి డేట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలా వరకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే బీపీ కంట్రోల్లో ఉండడానికి కూడా డేట్స్ బాగా హెల్ప్ అవుతాయి. పిల్లలకి ఎక్కువగా డేట్స్ ఇచ్చారనుకోండి బ్రెయిన్ బూస్టర్లాగా పనిచేస్తాయి, ఎందుకంటే మనకు వాళ్ళు బ్రెయిన్ డెవలప్మెంటే కదా మనకు కావాల్సింది. చూసారా, సన్న ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు వేడివేడి పెన్నం మీద వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 పక్కల దూరగా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఇది ఎంతో టేస్టీగా ఉంటాయండి, అంతే హెల్తీ కూడా. 2 పక్కల దూరగా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. మీరు ఈ సంక్రాంతి పండగకి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు అక్కడ కలర్ అబ్జర్వ్ చేస్తే మన స్టఫ్ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయిందండి. ఏమాత్రం ఒక దగ్గర వైట్గా ఒక దగ్గర మాత్రమే కాకుండా బాగా ఈక్వల్గా స్ప్రెడ్ అయింది. 2 పక్కల దూరగా వేగిపోయింది కదా. ఇప్పుడు తీసుకొని డిష్ అవుట్ చేసుకున్నాము. చూడండి, ఎంతో యమ్మీ టేస్టీ అండ్ హెల్తీగా ఉండే డేట్స్ పోలి ఫాస్ట్గా రెడీ అయిపోయింది కదా. చూసారు కదండి నా వీడియోస్ గురించి నచ్చినట్టు అయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ సూన్ విత్ అ న్యూ రెసిపీ. బాయ్.